అన్న మీ పేరు? శ్రీనివాస్ రెడ్డి. శ్రీనివాస్ రెడ్డి ఎక్కడ నుంచి? ఇమాంబాద్ 15th వార్డు. ఎట్లా ఉంటుంది అన్న ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 4 ఏళ్ళు 5 ఏళ్ళు అవుతా ఉంది, ఎట్లా చూస్తారు ప్రభుత్వం? కేసీఆర్ 14 సంవత్సరాల ఉద్యమం మరియు 10 సంవత్సరాలు అధికారం ఉన్నాడు కాబట్టి ఎంతో కొంత అభివృద్ధి చేయగలిగిండు. ఎంతో కొంత అంటే తెలంగాణ ఎక్కడో అనే సబ్జెక్టు అసెంబ్లీలో వినబడాలని అనే రోజులు స్టార్ట్ చేస్తే ప్రపంచంలోనే తెలంగాణ అనే పదాన్ని తలెత్తు తట్టు చేసింది కాబట్టి ఆఫీసులైనా ప్రాజెక్టులైనా కట్టగలిగిండు. కానీ కొన్ని పథకాలు చేయలేకపోవచ్చు, కానీ అన్ని అబద్ధాలు ఆడి రేవంత్ రెడ్డి గారు ఎన్నో హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలు ఇవ్వని పబ్లిక్ను మోసపూరితంగా నమ్మించింది కాబట్టి పబ్లిక్ ఇప్పుడు చేసిన కేసీఆర్ ఇంకా మోసేస్తాడు రేవంత్ రెడ్డి అనే ప్రభావాలకు ఇదైపోయి మోసపోయారు వాళ్ళు. మోసపోయి ఏ ప్రభుత్వాన్నైనా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు నమ్ముతారు. కానీ ఒక 5 నెలలనే రేవంత్ రెడ్డి గారు తన ఉనికిని తన ఇచ్చిన హామీలను నిలబెట్టుకుపోయిండు. కాబట్టి ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి బుద్ధి చెబుదాము, ప్రజలు గట్టిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ నాయకత్వం అయితేనే మనం బాగుపడతాము, మన రాష్ట్రం బాగుపడుతుంది, మన తెలంగాణ గౌరవము పార్లమెంట్లో అయినా ఢిల్లీలో అయినా నిలబడతాని ప్రజలు నమ్మకం వద్దుండి పార్లమెంట్లో బుద్ధి చెప్పడానికి అడిగి ఉన్నారు. వాళ్ళు ఇదే ఇప్పుడు 500 రోజులు చేస్తామని పథకాలు 150 రోజులు చేయలేకపోయిండు, ప్రజలు ఎట్లా నమ్మగలుగుతారు? ఒకవేళ ఇప్పుడు 100 రోజులు చేస్తా అన్న రేవంత్ రెడ్డి 5 నెలలు చేయలేకపోయిండు, ఇప్పుడు ఒకవేళ 14 సీట్లు వచ్చినట్టయితే బరాబరి ప్రజలే మోసపోతారు. 100 రోజులు చేస్తా అన్నది చేయలే కాబట్టి 5 నెలలు అయినా కాలే కాబట్టి ప్రజలు మోసపోతారు. అది ప్రజలే పశ్చాత్తాపడే రోజు వస్తుంది కంపల్సరీ. 100% వెంకటరామరెడ్డి గెలుస్తాడు ఖచ్చితంగా. థర్డ్ ప్లేస్కు కాంగ్రెస్ ఉంటుంది, సెకండ్ ప్లేస్ బీజేపీ ఉంటుంది. రఘునందనరావు ఎదురుస్తుండు, ఆయన కూడా దుబ్బాకలు ఎన్నో మాటలు ఇచ్చిండు, ఎన్నో నమ్మించిండు, ఎన్నో పథకాలు ఏదో అది ఇది అని చెప్పిండు. ఆయన మాటల గ్యారెడీ అని మాటలతో మబ్బి పెడతారు తప్ప పథకాలు ఇంప్లిమెంట్ చేసే అవగాహన లేదు. ఆయన ఏమున్నా డెబ్బిడికే వనకెత్తారు తప్ప పబ్లిక్ వాయిస్ లేదు ఆయన అతని దగ్గర. ప్రజలు ఆల్రెడీగా వాళ్ళు కళ్ళ వాళ్ళకి ఏదో అద్భుతం చేస్తాము, ఏదో మేము ఏదో ఇది చేస్తాము, మసీ కాసి మారేడు కాసి చేసి ఏదో చేస్తామని చెప్పారు కాబట్టి 100 రోజులు 6 గంటలు అని కర్ణాటక కనబడదుగా మనకు. పాపం మన తెలంగాణ పీపుల్స్ సెంటిమెంట్ పీపుల్స్ వీళ్ళు, కేసీఆర్ అంతా చేసిండు ఇంకేం వస్తుంది మాకు అనే భ్రమలో వాళ్ళు మోసపోయారు వాళ్ళు, అంతే తప్ప ఇంకోటి లేదు. కేసీఆర్ లేని లోటు ఈ 4 నెలలు 5 నెలలు కనిపిస్తూ ఉందా? 100% ఇప్పుడు మనకు బస్ యాత్రకైనా లేకపోతే దేనికైనా కనబడుతుంది కదా. 100% బస్ యాత్రకైనా అంత ఇంత 5 నెలల ప్రభుత్వం వ్యతిరేకత వస్తుందంటే కేసీఆర్ మంచితనం మీద అర్థమవుతుంది కదా. 100% 8 సీట్లు ఎంపీ సీట్లు ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వం గెలుస్తుంది, కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆల్రెడీగా జనం ఒక 6 నెలల కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ మంత్రుల్ని తిరగబడే పరిస్థితి ఏర్పడుతుంది వితిన్ 6 నెలల. ఈ వద్దు ఈ నమ్మక ద్రోహం వద్దు, ఈ మోసపూరిత వాగ్దానం వద్దు, కేసీఆర్ అయితే మనం బతకగలుగుతామనే మూమెంట్ ఒక 5 నెలలే రాగలుగుతుంది. అంటే ఏం చేస్తారు బీఆర్ఎస్ నుంచి గెలిచే ఎంపీలు? ఒకవైపు 2 జాతీయ పార్టీలు పోటీ పడుతూ ఉన్నాయి, అంతో ఇంత తెచ్చేది మేమే అని కాంగ్రెస్ అంటా ఉంది, బీజేపీ అంటా ఉంది. ప్రాంతీయ పార్టీ గెలిచి ఏం చేస్తే రాష్ట్రానికి అంటారు? ఇవాళ బీజేపీ ప్రభుత్వము ఎన్నో కుళ్ళు కుతంత్రాలు చేసుకుంటా ప్రాంతీయ పార్టీలను దొక్కాలని ప్రయత్నం చేస్తుంది. అప్పటి ఇప్పటిదాకా మొదలెడితే కూడా మన రాజ్యాంగం వచ్చినప్పటికీ కూడా ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషించింది. ఒకసారి వాజ్పేయి ప్రభుత్వం ఒక్క సీటుతో కూడా ప్రభుత్వం కోల్పోయే రోజు ఉన్నది, ఒక్క ప్రభుత్వం ఒక్క ఓటుతో కూడా ప్రభుత్వం కోల్పోయే పరిస్థితి అప్పుడు కూడా ప్రాంతీయ పార్టీలు, బీజేపీ ఇప్పుడు తెలుసుకున్నది. అట్లా భయం లేకపోతే ఆంధ్రాలో ఎందుకు పొత్తు పెట్టుకుంటుంది బీజేపీ? ఈశాన్య రాష్ట్రాలు మొత్తం పోతున్నాయి కాబట్టి మన దగ్గర ఉనికిని ఇది చేసుకుంటానికి ఇవాళ పడిపోయే చంద్రబాబు నాయుడిని ఎందుకు పొత్తు పెట్టుకోగలుగుతుంది బీజేపీ? అది దాని గురించి మనం ప్రజలు అర్థం చేసుకోవాలి. మీరు కూడా మీ మీడియా ద్వారా కూడా పబ్లిక్ చెప్పాలి మీరు కూడా. బీఆర్ఎస్ ఎంపీలు ఎందుకు తెలంగాణ రాష్ట్రానికి అవసరం? మన తెలంగాణ మనం కష్టపడడం కాబట్టి మన జాతికి మన ఇండియాకు స్వసం ఇచ్చింది మన గాంధీజీ, అయితే మన తెలంగాణకు స్వసం తీసుకొచ్చింది కేసీఆర్. మంచికైనా చెడుకైనా మన ప్రాంతం మన కథ మన కరక మనవుడు అనేది ఉంటుంది కంపల్సరిగా. రేవంత్ రెడ్డి అయినా లేకపోతే ఎవరైనా ఇంకెవరైనా అని ఆంధ్ర తొత్తులకు వీళ్ళు లొంగి వాళ్ళకి అమ్ముడే రకం. ఇది మన స్వతంత్రం మనకు ఉద్యమం నేర్పింది, ఉద్యమం పెట్టిండు తెలంగాణ తెచ్చిండు ఎన్నో. కాకపోతే కొన్ని ఆటపాట్లు కొన్ని చేయొచ్చు, తప్పేం లేదు. ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. ఒక కుటుంబంలో తండ్రి కూడా 4 కోట్ల న్యాయం చేయలేకపోతాడు, ఆ తప్పును కూడా సరిదిద్దుకోవడానికి టీఆర్ఎస్ రెడీ ఉంది. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, కొన్ని కొన్ని సందర్భంలో చూస్తే మానవ బాంబులు అవుతాం, పేగులు మెడలేసుకుంటామని కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు, దీనికి మీరేం చెప్పాలి?
ఒకరోజు చంద్రబాబు నాయుడు 9 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఎన్నో రకాల విర్రవేగి ఇవాళ తెలంగాణ ఉనికి లేకుండా అయిపోయింది. చంద్రబాబు నాయుడు తెలంగాణలో తెలంగాణ అనే పదం అనియలే ఒకరోజు. ఈరోజు ఆయనే తెలంగాణ అంటేనే భయపడి ఆంధ్రాకు ముల్లే మూట జరుగుకునే పరిస్థితికి వచ్చింది. రేవంత్ రెడ్డి కూడా పాపం మనోడే, మన తెలంగాణోడే కాదంటలేము, కానీ అడుగులకు మడుగులు నొత్తుకుంటా ఏదో చేసి ఏదో జిమ్మికి చేసి చేద్దామనుకుంటుండు, ప్రజలు నమ్మలేరు. కానీ ఒక ప్రభుత్వం మీద మాకు ఎంత బాధ అంటే, రియల్ చెప్పాలంటే ఇంత తొందరగా వ్యతిరేకత అని మేము అనుకోలేదు. 6 గంటలు ఇంప్లిమెంట్ అవుతున్నస్సు చేయని మనం కూడా ప్రతిపక్షంగా మనం కూడా ఆయనకు సహకారం చేద్దాం అనుకున్నాం, కానీ ఇంత పబ్లిక్లో రియాక్ట్ అవుతుందని ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి సమస్య ఎక్కడ ఫేస్ చేసుకోలేదు ఏ రాష్ట్రంలో కూడా. తొందరలోనే 100% కనబడుతుంది కదా, అంత కాదు కదా, అంత ఇన్ని హామీలు ఇవ్వద్దు కదా, ఇన్ని గ్యారంటీలు ఇన్ని కదా. ఈ దేవుళ్ళ మీద ఒట్టేందా, అసలు దేవుళ్ళ మీద ఒట్టేందుకు పెట్టాలి? రాజకీయ నాయకుడు ప్రజలకు మేలు చేయాలి కదా. నువ్వు 5 నెలలు ఇచ్చినటువంటి ఇలా పార్లమెంట్ ఎలక్షన్లో తెలంగాణకు ఓటర్కి అక్కర్లేదు కదా, కేసీఆర్కి అక్కర్లేదు అడగడానికి, 6 గంటలు అమలైనటువంటి ఇలా నీకు సమస్య లేదు కదా, నీకు టైం కూడా ఉంది 5 నెలలు. నీ ముఖ్యమంత్రి కాగా నేను నెలకు 2 నెలలకు నీకు ఎలక్షన్ రాలిగా పార్లమెంట్ టైం ఉంది, మొదటి గ్యాప్ ఉంది కదా. ఆయన కాదని తెలుసు, ఆయనకు కూడా ఏదో లంకెబిందులున్నాయి, ఇది ఉంది అది ఉంది, ఇవ్వడం రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవ్వడం అంటూ అనుకుంటాడా? తండ్రి దివాలు తీసిన కుటుంబాన్ని కూడా కొడుకు పైకి తెచ్చి ఎన్నో రకాలు చేసి ఉన్నాడు. ఆనాడు తెలంగాణ ఇచ్చినాడు కూడా మనకేమైనా ఉందా? ఆ తెలివితేటల కొద్దీ మన తెలంగాణకి ఎన్ని సమస్యలు ఏం కథ అనేది కేసీఆర్కి అనుభవం ఉంది కాబట్టి అన్ని రకాల కేంద్రంతో కొట్లాడైనా దేనితో కొట్లాడైనా అన్ని పథకాలను అన్ని ఇంప్లిమెంట్ చేసింది కదా, ఆ బుద్ధి తెచ్చుకోవాలి కదా. మాట్లాడదంటే ఏం లేదు కదా, చేసింది ఏమనుంటే మాట్లాడపో, చేసింది ఏం లేదు, అప్పుడు ఏముంది ఇప్పుడు ఏముంది ప్రజలకు అంతా తెలుసు. మరి అట్లా వాయిస్ ఇచ్చినట్టుంటే 5 మంత్రులు అసెంబ్లీలో కొట్లాడినాడు, ఒక హరీష్ రావుకి ఎందుకు సమాధానం చెప్పలేకపోయారు? మీరు పబ్లిక్ వాయిస్ అసెంబ్లీ మాట్లాడేది, మరి ఆ రోజు ఎందుకు చెప్పలేకపోయారు? కావాల్సింది ఒక వేదిక అసెంబ్లీ చర్చ, అసెంబ్లీ చర్చకి 5 మంత్రులకు సమాధానం ఇచ్చిన హరీష్ రావుకు ఒక్క మంత్రి కూడా సమాధానం చెప్పలేదు, ముఖ్యమంత్రి ఇంక్లూడ్ ముఖ్యమంత్రి మాట్లాడలేదు ఆ రోజు. దానికే సమాధానం కదా, ప్రజలకు అర్థమైంది కదా, ఈ నిన్న మోసపూరిత చేసింది కాబట్టి ఖచ్చితంగా మనం మోసపోవద్దు, ఈ ఎలక్షన్లో మోసపోవద్దు అని తిరగబడుతున్నారు. ఈరోజు 100% టీఆర్ఎస్ 8 సీట్లు సాధించగలుగుతుంది, తెలంగాణ కీలక పాత్ర పోషించగలుగుతుంది. రేవంత్ రెడ్డి మెడలోంచి 6 గ్యారంటీలు వసూలు చేయకపోతే రేపు జనంలో తిరిగే పరిస్థితి ఉండదు రేవంత్ రెడ్డికి.